Hell Cut. हेल्पिंग हैंड संस्थ द्वारा साई राजेश गारी टीम निर्मिस्तुन्नटुवंटि कात्यायनी फिल्म ఒక మంచి గ్రేట్ హీరోయిన్ సెలెక్ట్ చేసుకున్న రాజేష్ గారు ఆ పేరులోనే చాలా ఒక గ్రేట్ వైబ్రేషన్ ఉంది. సో అదే రకంగా హీరోయిన్ గారు కూడా ఆ పేరు దగ్గరకనే మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ చేసే విధంగా మనకు అవపడుతుంది. డెఫినెట్గా సాయి రాజేష్ గారు మంచి రచయిత దర్శకులు. సో నేను చాలాసార్లు ఆయనతోనే డిస్కస్ చేసినప్పుడు మా ఫిల్మ్ స్టోరీ గురించి నేను డిస్కస్ చేసినప్పుడు చాలా అద్భుతమైన అంటే ఆయన ఒక డైరెక్టర్ అన్నట్టుగా నేను గుర్తించాను. ఈ ఫిలిం ద్వారా తప్పకుండా ఆయన ఒక మంచి డైరెక్టర్గా ఇండస్ట్రీలో నిలబడాలని నేను విష్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. సో ఇక్కడ ఉన్న పెద్దరు దామోదర్ ప్రసాద్ సార్కి సార్ నమస్తే సార్. హ్యాపీ టు షేర్ స్టేజ్ విత్ యూ. అండ్ యాక్చువల్లీ చాలా సడన్గా వచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు, నేను ఏదో ఎక్స్పెక్ట్ చేయలేదు. అదంతా శ్రీ అభిమానం, నాకు ఒప్పుతానం లేదు. యాక్చువల్ శ్రీ మనం యాక్చువల్గా శ్రీని స్క్రీన్ మీద ఏం చూస్తున్నాం దట్ ఈస్ యాక్చువల్లీ శ్రీ తను అది కాదు, తను చాలా మాట మీద నిలబడే మనిషి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను అన్న టైంకి ఆర్జీవీ గారి సినిమా అప్పటికి మంచి భూమిలో ఉండేది, దాని హిట్ అయ్యి మంచి లైమ్ లైట్లో ఉండిన తర్వాత నేను స్టోరీ చెప్పిన తర్వాత తను యాక్చువల్గా ఒక క్యారెక్టర్ ఏదైనా చేస్తే బాగుందని చెప్పి నేను అనుకున్నాను. కానీ తనంతట తనే వచ్చి నేను ఇది ఫుల్ లీడ్గా నేను చేస్తాను చెప్పానింది. చాలామంది తను అడిగారు కూడా ఏంటి ఆర్జీవీ గారితో చేసిన తర్వాత మళ్ళీ అతనితో చేస్తున్నాను అన్నా కూడా తను మాట తప్పలేదు. టైం ఉండడం కానీ ప్రొడ్యూసర్ తలక ఇబ్బందులు అర్థం చేసుకొని డెడికేటెడ్గా వర్క్ చేయడం కానీ మాట మీద నిలబడడం ఒక హెల్దీ రిలేషన్షిప్ ప్రతి ఒక్కరితో మెయింటైన్ చేయడం అనేది నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నేను ఎవరిని చూడలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హర్ ఫ్రెండ్ శ్రీ. ఐ విష్ యూ వెరీ లాంగ్ కెరియర్ అండ్ హోప్ఫుల్లీ ఇయర్ నీకు చాలా మంచి హిట్స్ వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ ఒక హిట్ ఆన్ ద వేలో ఉంది, అది నేను టైటిల్స్ అయిపోయి నేను చెప్పను. బట్ ఐ విష్ ద ఎంటైర్ క్రూ, కాత్యాయని టీమ్, ప్రొడ్యూసర్ రమేష్ గారు అండ్ డైరెక్టర్ రాజేష్ గారు, ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు చూస్ చేసుకున్నారు, చాలా మంచి పర్సన్ చూస్ చేసుకున్నారు, 100% సక్సెస్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. హెల్పింగ్ హ్యాండ్స్ వారి కాత్యాయని ఫిలిం బై సాయి రాజేష్ అండ్ టీమ్, బొగ్గుల పరమేష్ గారు ప్రొడ్యూసర్. నాకు యాక్చువల్గా శ్రీ ఇస్ క్వైట్ క్లోజ్ టు మీ, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి తన కాస్ట్యూమ్ డిజైన్గా చేసిన దగ్గర నుంచి అండ్ నా సినిమా మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్కి షీ వాస్ విత్ అస్. సో తను ఈ సంవత్సరం అంటే ఇలా ఐ థింక్ 2019 సో 20 ఒక సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాలంతో ఇంట్రడ్యూస్ చేయబడుతున్నాం. యాక్చువల్గా ఆ సినిమాకి ఐ వాజ్ రియలీ హ్యాపీ షీ వాజ్ ఇంట్రడ్యూస్, ఎందుకంటే తనకి కాస్ట్యూమ్ డిజైనింగ్ కంటే డాన్సింగ్ అండ్ యాక్టింగ్ చాలా ఇష్టం. సో 10 ఏళ్ళ నుంచి డిజైనింగ్ చేసిన సగం టైము డాన్సింగ్ గురించి యాక్టింగ్ గురించి మాట్లాడేది. సో యూనో ఫైనలీ ఐ థింక్ హర్ డ్రీమ్ వాజ్ ఫుల్ఫిల్డ్. మంచి పేరు, ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు తెచ్చిపెడతాయి అని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. అండ్ ఫస్ట్ నేను డైరెక్టర్ గారి గురించి చెప్పాలి, సాయి రాజేష్ గారు. నాకు నేక్కడ వచ్చిన తర్వాత చాలామంది నన్ను అప్రోచ్ అయ్యారు, కానీ దానికన్నా ముందు 3 ఇయర్స్ బ్యాక్ నన్ను సాయి రాజేష్ గారు అప్రోచ్ అయ్యారు. అప్పుడు నేను డిజైనర్ని. అండ్ అదేవిధంగా నాకు శైలేష్ గారు, సాగర్ శైలేష్ తన మూవీ చెప్పారు కదా, ఎందుకంటే ఎవరైనా హిట్ అయినప్పుడు చాలామంది వస్తారు, కానీ నేను యాజ్ ఎ డిజైనర్గా ఉన్నప్పుడు నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు అందులో ఒకరు సాయి రాజేష్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ క్రియేషన్స్ ప్రొడ్యూసర్ గారు, ఆయన బ్యాకప్లో ఏంటంటే ఆయన చాలా హీ మెయింటైన్ లైక్ ఫౌండేషన్. సో నాకు ఆయన ఎవరో తెలీదు, కానీ ఆయన వచ్చి చెప్పారు నాకు ఈ సినిమా వల్ల, అంటే ఈ సినిమా నాకు సెకండరీ అండి, నేను ఒక 60 విలేజ్లకి సంబంధించి ఒక హాస్పిటల్ కడుతున్నాను, సో మేజర్ పార్ట్ నాకు అది అండి అంటే ఐ అప్రిషియేట్ హిమ్. అండ్ ఫస్ట్ థింగ్ ఈ మూవీ ఎలాగున్నా కానీ ఆయన కోసం ఈ సినిమా చేయాలనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. థ్యాంక్స్ అ లాట్ సాయి ప్రసాద్ గారు అండ్ ప్రొడ్యూసర్
సార్ పరమేష్ గారు అండ్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ సో మచ్ మీడియా ఆల్ మీరు లేకుండా ఏమీ లేదు థ్యాంక్స్ అలాట్ మీడియా గారికి మరోసారి హృదయపూర్వక నమస్కారాలండి నిన్న మనం రీసెంట్గా ఒక 10-15 డేస్ బ్యాక్ ది గోస్ట్ రిసార్ట్ అండ్ అమ్మవే మీరు సో పోస్టర్ లాంచింగ్ కానీ రిలీజింగ్కి మీరు అందరూ వచ్చారు సో దానిలో భాగంగా ఇప్పుడు ఇది సో నేను రచన దర్శకత్వం వేస్తున్న ఈ కాచ్యాయని అనే ఈ మూవీ ఒక 90s ఉన్న ఒక లవ్ స్టోరీ ఈ 220 ఉన్న ఒక ఇంకొక 3 లవ్ స్టోరీస్ని ఏ విధంగా ప్రభావితం చేసింది లీడ్ రోల్ మన నయనం గారు ఒక లవ్ ఎమోషన్ గురించి ఏ విధంగా డీల్ చేయబోతున్నారు తన పర్ఫార్మెన్స్లో మీరు చూడబోతారు నేను 3 సంవత్సరాల క్రితమే మేనం గారిలో ఉన్న అసలు ఆ నటన అది నేను చూశానమాట యాక్చువల్లీ సో ఆ విధంగా నేను అప్పటి నుంచి మేనం గారితో ట్రావెల్ అయ్యి ఈ సబ్జెక్ట్ మీద చేయాలి మేనం అని చెప్పి చెప్పగానే కథ విన్నాను ముందు కథ చెప్పండి అన్నారు కథ చెప్పగానే సరేనండి మీకు డేట్స్ ఇస్తున్నానని చెప్పారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నన్ను నమ్మి నాకు డేట్స్ ఇచ్చినందుకు మేనం గారిని ఆ కాచ్యాయని అనే ఏదైతే టైటిల్ ఉందో దానికి అద్భుతంగా నేను ప్రజెంట్ చేయడానికి నా సర్వశక్తిలా కూడా ప్రయత్నిస్తాను ఎమోషన్ అంటే ప్రమోషన్ అంటే మనకు మీడియా కావాలి ఇప్పుడు ఎమోషన్ అంటే మనకి మూవీ సో ఈ మూవీలో ఒక అద్భుతమైన లవ్ ఎమోషన్ ఉంటుంది అందుకనే దాన్ని మేము వైరల్ లవ్ అని చెప్పడం జరిగింది క్యాప్షన్ కూడా ఆ లవ్ని మీ అందరూ కూడా మన మీడియా వాళ్ళ నుంచి మన ఆడియన్స్ అందరూ కూడా ఆదరించాలని తెలుస్తూ భావిస్తూ కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నాను హలో నమస్తే అండి మీడియా అందరికీ నాకే దీంట్లో కొత్తగా ఏదో నేను ఈ సినిమా చేయాలనుకుని ఒక రాజేష్ గారు మనకి ఒక మాట చెప్పినందుకు ముందుకొచ్చిన నాకు ఇంతకన్నా నేను ఏం మాట్లాడలేకపోతున్నా మీ అందరికీ కృతజ్ఞతలు Thank you.